ఒక వారమైన తర్వాత సున్నతి దినములు ప్రారంభమైనందున యోసేపు మరియలు బాలుని యెరూషలేమునకు తీసుకుని వెళ్లి ప్రభువునకు ప్రతిష్ఠించి అతనికి యేసు అని పేరు పెట్టిరి. అక్కడ నీతిమంతుడును భక్తిపరుడునైన సుమియోను అను ఒకడు ఉండెను. క్రీస్తును చూడకుండా మరణము పొందడని పరిశుద్ధాత్మచే అతనికి తెలుపబడెను. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. ఈ శిశువును దేవుడు ఎన్నుకొనెను. మీరిద్దరూ దీవించబడుదురుగాక. అంతట వారు మోషే ధర్మశాస్త్రము చొప్పున సమస్తము జరిగించిన తర్వాత నజరేతను తమ ఊరికి తిరిగి వచ్చారు. యేసుకు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు యోసేపు మరియలు యేసును యెరూషలేముకు పస్కా పండగ ఆచరించుటకై తీసుకుని వెళ్లారు. తిరుగు ప్రయాణంలో యేసు తమతోనే ఉన్నాడనుకొనిరి. అయితే యేసు యెరూషలేములోనే ఉండిపోయెను. ఆయనను వెతుకుచూ యెరూషలేమునకు వచ్చి 3వ దినమున వారాయనను దేవాలయములో బోధకులు పెద్దల మధ్యలో కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుచూ తర్కించుచుండగా చూచిరి. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న ఈ బాలుడు ఎవరి కుమారుడు? ఇతను నజరేతు వాడు. అతను మాతోనే ఉన్నాడనుకున్నాం. బాలుని అత్యుత్సాహాన్ని మన్నించండి. విన్నవారందరూ బాలుని జ్ఞానమునకు ఆశ్చర్యపడిరి. మమ్మెందుకు ఇలాగ చేసేదివి? నీ తండ్రియో నేను నీవి కనిపించినందున ఎంతో బాధతో వెతుకుచుంటిని. మీరెందుకు నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా? యేసు వారితో కూడా నజరేతునకు వచ్చెను. ఆయన జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లెను.